అందరు భోంచేశారా? భోజనమైందా? బాగా వైట్ రైస్ తిన్నారా? వైట్ రైసే తిన్నారా ఎక్కువ? కానీ మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ ఏం తిన్నారు? జొన్న రొట్టెలు తిన్నారు, రాగి రొట్టెలు తిన్నారు, పెసలు తిన్నారు, ఉలవలు తిన్నారు, అలసందులు తిన్నారు, నువ్వుల లడ్డు తిన్నారు, పల్లీలు తిన్నారు, కొబ్బరి తిన్నారు, అడవి నుంచి వచ్చే సీమచింతకాయలు తిన్నారు, బిక్కికాయలు తిన్నారు, చాలా సీతాఫలం కాయలు తిన్నారు. మీరేం తింటా ఉండరు ఇప్పుడు? యాపిల్ కాయలు తింటా ఉండరు, లేదా అరటిపండు తింటారు. సో పెద్దోళ్ళు తిన్న ఫుడ్ తింటే అందరికి ఆరోగ్యం పరిగెత్తి వస్తుంది. పొద్దున లేస్తూనే 3 గ్లాసులు రాగిదా తాగాల, చిన్నది కాదు, పెద్ద గ్లాసులు. పెద్ద గ్లాసులోనే 3 స్పూన్ల రాగి పిండే. మీ పెద్దోళ్ళైతే 3, చిన్నపిల్లలైతే 2. లేస్తూనే ఆ పని చేయాల. కానీ మనం లేస్తానే ఏం చేస్తాము? నూడిల్స్, 2 మినిట్స్ నూడిల్స్, చిప్స్ ఇవన్నీ తింటాం. అమ్మ కూడా ఏమంటుంది? రే బ్రష్ చేసుకునేవా, రా నూడిల్స్ చేస్తా అంటుంది. ఆ బ్రష్ చేసుకునే టూత్పేస్ట్ ఒక దరిద్రం, నూడిల్స్ ఒక దరిద్రం. అర్థమైనా? సో ఆరోగ్యంగా ఉండాలంటే ఏ తిండి తింటే ఆరోగ్యం వస్తుంది? సైన్స్ పాఠాలలో చదువుకోవాలి స్టూడెంట్స్, పిల్లలు, టీచర్లు కూడా చదువుకోవాలి. మనకు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది గాలి. చూడు ఎంత మంచిగా ఉండే చెట్లు, అబ్బా ఎంత అదృష్టం ఉందో తెలుసా మీరు? ఈ చెట్లు మీకు ఆక్సిజన్ ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు పరిగెత్తి గేమ్స్ ఆడినారనుకో, ఊపిరితిత్తులు బాగా ఆక్సిజన్ పోయి మీ బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అని ఉంటుంది, ఆ సెంటర్కి ఆక్సిజన్ బాగా వచ్చింది అనుకో, రోజంతా యాక్టివ్గా ఉంటారు. సిటీలో అంతా ఏసీ బస్సుల్లో పోతారు, అంతా ఫారం కోళ్ళలాగా మొత్తం అందరూ అట్లా బ్రాయిలర్ కోళ్ళలాగా ఉంటారు. వాళ్ళని చూడు, చూస్తే అసలు పరిగెత్తలేరు, నడవలేరు, చూసేదానికి లావుంటారు. అంతేకాదు ఆ బ్రాయిలర్ ఫారం కోళ్ళు తరిమితే కూడా పోవు, అక్కడే ఉంటాయి పోయి అని. అందరికీ హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే 6, 7, 8 ఉంది. మీ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పేది ఏమంటే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్తో పాటు హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా చేయించాలి. మీ హిమోగ్లోబిన్ 12 కంటే ఎక్కువ ఉంటే మీకు కరోనా 4th వేవ్, 5th వేవ్, 8 వేవ్లు వచ్చినా ఏం చేయదు. 8 కంటే తక్కువ ఉంటే అన్ని జబ్బులు వస్తాయి. ఊరికైనా దగ్గు, ఊరికైనా జలుబు, ఊరికైనా గొంతు నొప్పి, ఎప్పుడు జబ్బులు వస్తాయి. దీన్ని ఎంత తొందరగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే అంత మంచిది. అన్నిటికంటే గాలి ఇంపార్టెంట్. ఇంట్లో పోయి ఈరోజు రాత్రి కిటికీలన్నీ తీసి పడుకోవాలి, దోమతెర కట్టుకొని పడుకోవాలి. మీరు పొద్దునంతా పొల్యూషన్లో ఉండి రాత్రి కూడా పోయి కిటికీలన్నీ వేసి దోమలకు మందు పెడితే దోమలతో పాటు మనం కూడా వస్తాం కొన్నేళ్ళ తర్వాత. సో గాలి చాలా ఇంపార్టెంట్, గాలికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది కట్టుకున్నా మాస్కులు వేసుకుంటారు కదా, చాలా దేశాల్లో మాస్కులు వేసుకుంటూనే ఉంటారు, మనకంటే గట్టిగా వేసుకున్నారు. వాళ్ళందరూ కూడా కరోనాలు వస్తూనే ఉన్నాయి. కరోనా వచ్చినప్పుడు లోపల నుంచి దాన్ని ఫైటింగ్ చేసే సైనికులు తయారు కావాలి, దాన్నే మనం ఇమ్యూనిటీ అంటాం. మీ ఇంటికి ఎవరైనా దొంగలు వచ్చినారనుకో, వాడిని ఎదుర్కొనే శక్తి ఉండాలా మీకు? మీరు ముత్తు కూడా కట్టుకునేసి దొంగల మీద పోతే ఏమవుతుంది? వాళ్ళు ఫైట్ చేయాలి కదా, ఫైట్ చేసేది లోపల. ఏ రకమైన శత్రువు వస్తే ఏ రకమైన పోలీసుని తయారు చేయాలా అనే ఇంటెలిజెన్సు మీ తాతల ముత్తాతల కాలం నుంచి మీకు వచ్చింది. దాన్ని రెడీగా పెట్టాలంటే పొద్దున లేయాలా, మంచిగా స్కిప్పింగ్ చేయాలా, 300-400 చక్క అని హార్ట్ లంగ్స్ కొట్టుకోవాలి, డబ 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 అని. అప్పుడు వాన పడినప్పుడు కాలువలో క్లీన్ అవుతాయి కదా, అట్లా మీ బాడీలో తయారైన విష పదార్థాలన్నీ క్లీనప్ అయిపోయి చెమట రూపంలో, ఒంటికి రూపంలో బయట వచ్చేస్తాయి, ఫ్రెష్గా ఉంటారు. అందుకే వాన పడినప్పుడు అటు చూస్తే అబ్బా క్లీన్ అయిపోయి ఉంటుంది కదా, రోజు క్లీన్ చేసుకోవాలి కదా. ఎవరు నడిచేదానికి కూడా ఆటో రా మా ఇంటి దగ్గరికి రా ఎక్కుమ్మా అని లోపల తోసేది బయట పీకేది. ఏదైనా నడిస్తే స్కూల్కి 1 కిలోమీటర్ నడుచుకుంటారండి హాయిగా, మంచిగా బాగా ఎండ పడుతుంది. ఎండ పెట్టినప్పుడు మీకు విటమిన్ డి3 వస్తుంది. డి3 ఎక్కువ ఉంటే మీకు ఎముకలు గట్టి ఉండి కాల్షియం వస్తుంది. మీ అవ్వలందరూ కింద పడినా ఏం కాదు ఎరగారు, మీరు నడుస్తూ ఉంటేనే కాలు విరిగిపోతుంది. జనగణమన అంటేనే 10 మంది పడిపోతారు, జహే అంటే 8 మంది పడిపోయింటారు ఎండకు అని. మరి ఎట్లా ఎండకే పడిపోతే మీరు హైదరాబాద్కి ఏం పోతారు, అమెరికాకి ఏం పోతారు? ఒకవేళ పోవాలంటే ఇక్కడ వ్యవసాయం ఏం చేస్తారు?
ఫ్యాక్టరీలు ఏం పెడతారు? మంచిగా తినాలి. సాయంత్రం పోతానే గుళ్ళ పోతే గుగ్గిళ్ళు పెడతారు కదా, శనగలు, బఠానీలు, అలసందులు, మీరు బొబ్బర్లు అంటారు, ఏమంటారో, మంచిగా వేసి వేడిగా ఇన్ని తినాల, ఓ సున్నుండ తినాల, రెండు సీతాఫలం కదా, అప్పుడు గేమ్స్కి పోవాలి. మనకు ఏవేవి టీవీలో కనబడతాయో అవన్నీ మనకు హాని చేస్తాయని అర్థం చేసుకోండి. అర్థమైందా? ఏమేమి కనబడతాయి టీవీలో? పెప్సీ తాగు, ఉల్లాసం, ఉత్సాహం, ఉరిమే ఉత్సాహం అని వస్తుంది కదా. వాళ్ళకి వస్తుంది ఉత్సాహము, డబ్బులు ఇస్తారు వాళ్ళకి, సినిమా యాక్టర్లకి. మన ఊపిరి పోతుంది ఎందుకు? సైన్స్ అవుతారు కదా మీరందరూ. మరి సైన్స్లో ఏం చెప్తుంది? మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాం బయట. మరి కార్బన్ డైఆక్సైడ్ నింపి నీళ్లు తాగి డబ్బులు ఇస్తే ఎట్లా మీరు? ఏం బుర్రలేదా మీకు? ఆలోచించండి. మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా చూసుకోండి. మీరు ఎవరిని మోసం చేయొద్దు, మిమ్మల్ని ఎవరు మోసం చేయకూడదు. అర్థమైనా? ఇంకేం కనబడుతుంది? సంతూర్ సబ్బు అని వస్తుంది ఆ మేడో. ఫ్రెష్గా హాయిగా ఉండాలంటే కెమికల్స్ వాడకుండా ఉండాలా? జొన్నలు, రాగులు, సీతాఫలం కాయలు, నువ్వులు, బెల్లము, కొబ్బరి, పల్లీలు ఫుల్గా తినాలా. పల్లీలు బెల్లం పెట్టుకొని ఇన్ని తినాల. రోజు రాత్రి పల్లీలు నానబెట్టి పొద్దున్నే మీ బ్రేక్ఫాస్ట్ పాటు అన్ని పల్లీలు తింటే పచ్చి పల్లీలు సూపర్ ఫుడ్. అందరూ సన్నగుడు రూపితే పడిపోయి అట్లా ఉండరు. మంచిగా బలం రావాలంటే పల్లీలు ఎక్కువ తినాల, రాయిజాబ్ ఎక్కువ తాగాల. ఇవి మీ లైఫ్ స్టైల్లోనే మారిపోవాలా. మంచి ఫుడ్ తింటే మీరు ఈ చిప్స్ తిందామా, ఇంకోటి తిందామా, ఈ ప్రాణంలో లేకుండా ఉంటాయి. పిజ్జాలు, బర్గర్లు తిందామా, ఇంకా మీ ఊరికి రాలేదేమో. సిటీ అంతా అవే, ఎక్కడ చూసినా ఇంత రొట్టె ముక్క కుక్కలకేస్తే కూడా తినవది. 300 అంటాడు వాడు. అది ఏమో కూడా తెలియదు, లోపల ఏం పెట్టాడో తెలియదు, అన్ని రుబ్బేసింటాడు. దాంట్లో కోడి మాంసం ఉందో కుక్క మాంసం ఉందో ఏమో తెలియదు దాంట్లో. చాలా డేంజర్ కదా. మన తెలిసింది మన అమ్మమ్మ చేసి, మన ఇంట్లో అమ్మ చేసినట్టు వేడిగా ఇష్టంగా తినాలంటే తినేదానికి ముందర మీరు ఏం తినకూడదు. ఇట్లా పోయేటప్పుడు మీరు చెత్త చెత్త తినేసి రెండు బిస్కెట్ తినేసి పోయే అమ్మేమో వేడిగా పెట్టాను రాయి అన్నం అంటే ఆకలి లేదు కదా, ఆకలి తెచ్చిపోయింది. ఎక్కడ తింటారు? కడుపు ఆకలిగా పెట్టుకొని ఇంటికి పోయి ఫుల్గా తినాల. అది కూడా కింద కూర్చొని తినాల. కింద కూర్చునేది ఒక ఆసనం. అప్పుడు పొట్ట బెండ్ అవుతుంది. బెండ్ అయినప్పుడు సగం తింటానే మైండ్కి సిగ్నల్ పోతుంది, ఇంక చాలరా నాయన లేయి అంటే లేస్తే కొంచెం నీళ్ళు తాగితే మిక్సీ తిరుగుతుంది లోపల. ఇప్పుడు టేబుల్ మీద కూర్చొని తింటారు మీరు కాదు, పిల్లోడు, పెద్దవాళ్ళు అందరూ ఇంత పొట్టలు వచ్చినాయి ఒకరికి పెద్దవాళ్ళకి. ఎంత ఎంత తింటానో తెలియదు. ఒలింపిక్స్లో మనలో రన్నింగ్ పెడితే కూడా మనోళ్ళు ఫస్ట్ వస్తారు, పొట్ట ముందర ఉంటుంది కదా, ఈజీగా పోతుంది, పరిగెత్తుంది. సో మన పొట్ట, మన కాళ్ళు మనకు కనబడలేదంటే మనం డేంజర్లో ఉండామని. మీరు పెద్ద అయినాక 10 తర్వాత కూడా ఫిట్గా ఉండాలంటే రోజు పొద్దున్నే 1 సేపు ఎక్సర్సైజ్, వ్యాయామం చేయాల. అది కూడా ఏం గేమ్స్ ఆడాలా? కబడ్డీ, ఖోఖో, ఇంకా మీరు పెద్ద స్కూల్కి పోయి ప్లేస్ ఉంటే బాస్కెట్బాల్, వాలీబాల్, ఏగర్త, ఖోఖో ఇట్లాంటివి ఆడాల. ఏమీ లేదనుకో, గమ్మున పరిగెత్తండి రోజంతా, చకచక చకచక పరిగెత్తా ఉండండి, మెట్లు ఎక్కి దిగండి, ఎక్కి దిగండి. ఎట్లొస్తుంది? మీ ఆరోగ్యం ఉంటే వస్తుంది. లేకపోతే ఏమే, నువ్వు ఆఫ్ చేయి లైట్ అంటే నువ్వు ఆఫ్ చేయని కొట్టుకుంటూ ఉంటారు. అదే శక్తి ఉంటే పరిగెత్తపోతాం కదా, శక్తి వస్తుంది ఆటోమేటిక్గా. నా హిమోగ్లోబిన్ 15 ఉంది, 15.3 HB. సో మీరు ఇంటికి పోతానే 30 రూపాయలు ఇచ్చి మీ ఇంట్లో అందరూ మీ అమ్మ నాయనది మీకు హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోండి. అర్థమైనా? మీ అమ్మ నాయన కూడా టెస్ట్ చేసుకోవాలి హిమోగ్లోబిన్. అది 12 ఉంటే మీకు రోగాలు రావు, మీ అమ్మ నాయన కూడా జబ్బులు రావు. అది 10 తక్కువ ఉంటే డేంజర్, 8 తక్కువ ఉంటే మీకు చాలా డేంజర్. థైరాయిడ్ పోతుంది, ప్యాంక్రియాస్ పోతుంది. మీరు అవన్నీ టెస్ట్ చేసుకోండి. దానికి ఏం చేయాలనేది మీ సైన్స్ టీచర్లు మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి. పొద్దున్నే 2 పల్లీలు లడ్డు, పల్లీలు, బెల్లం, తెల్ల బెల్లం కాదు నల్ల బెల్లము, పల్లీలు లడ్డు 2 అన్నీ తెల్లగా ఉండేవి మంచిది అనుకుంటాం కదా మనము. తెల్లగా ఉండే బియ్యం తినకూడదు, దాంట్లో పైనుండే తౌడు, పైనుండేదంతా ఫైబర్ అంతా పాలిష్ చేసి వేసి ఆవులకి వేస్తాం. ఆవులేమో గట్టిగా ఉంటాయి, 10 పాలు ఇస్తాయి, అవి తంతే మనం మడతాం కింద. మనకేమో ఈ నొప్పి, ఆ నొప్పి, కేళ్ళ నొప్పి, అయ్యో పట్టుకుపోయినాయి అంటూ ఉంటాం. సో దంపుడు బియ్యం తినాలా. అర్థమైందా? ఈరోజు మీరు పోతాను మీ పేరెంట్స్ చెప్పాల్సింది పాలిష్ బియ్యం వద్దు, పాలిష్ లేకుండా అట్లీస్ట్ సింగిల్ పాలిష్, కొద్దిగా పాలిష్ పెట్టి కొంచెం బ్రౌన్గా ఉండే బియ్యం తెప్పించుకొని తినండి ఈరోజు కొన్ని రోజులు. మళ్ళీ కావాలంటే రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు,
నెక్స్ట్ మంత్లో ప్లాన్ చేయండి, ఒక వారం తర్వాత ప్లాన్ చేయండి. సింగిల్ పాలిష్ బియ్యము మళ్ళీ జీరో పాలిష్, పాలిషే పట్టకుండా ఉండే బియ్యం. తర్వాత రెడ్ రైస్ బియ్యమే ఎర్రగా ఉంటాయి, సూపర్ ఉంటుంది టేస్ట్ తెలుసా. కొంచెం నమలాల, నమలండి ఏం కాదు. దాని తర్వాత ఒక పూట జొన్న రొట్టెలు సాయంత్రం పోతాను మంచిగా ఫ్రెష్గా జొన్న రొట్టెలు వేసుకొని ఎంత పప్పు వేసుకొని ఫుల్గా దొక్కాల. స్టైల్గా ఒక ఇడ్లీ తినేసి వచ్చేది కాదు, ఇడ్లీ కూడా 8 ఇడ్లీలు తినాలా, అదే పని కూర్చొని తినాలా. స్కూల్ టైం అయిపోతే ఆటో తినే అని కొడితే కూడా ఆటో తినేది కాదు. ఆటో వచ్చే దాని ముందర 1/2 గంట ముందర కూర్చొని వేడిగా కొబ్బరి చట్నీ పొళ్ళు వేసుకొని ఫుల్గా దొక్కాల. తిండి ఉంటే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్, విన్నారా? తిండి ఉంటేనే కండ వస్తుంది, కండ కలవాడే మనిషే. మీరు ఆటో లేకపోతే మమ్మీ ఆటో ఇస్గా అని అంటారు, అయిపోయింది. ఆటో లేకపోతే మేము ఇంటికి పోవాలంటే మిమ్మల్ని లారీ ఎత్తుకొచ్చి మిమ్మల్ని లారీలు పెట్టుకొని పోవాలా? శక్తి ఉండాలి కదా పోవాలి నడుచుకొని. మనిషి ఆఫ్రికాలో ఎవల్యూషన్, డార్విన్ విన్నారా పేరు? డార్విన్, చార్లెస్ డార్విన్. మన ఎవల్యూషన్ ఎట్టొచ్చినాము, చేపల నుంచి పక్షుల నుంచి ఇట్లానే అని చెప్పినాడు కదా. 2.5 మిలియన్ ఇయర్స్ ముందర నుంచి మనము ఇట్లా ఒక రకమైన చింపాంజీస్, హోమో ఎరెక్టస్, హోమో సేపియన్స్, నియాండర్థాల్స్ అని వాళ్ళన్నిటి నుంచి చేంజ్ అయితే వచ్చి మనం ఈ స్టేజ్కి వచ్చేదానికి 2.5 మిలియన్ ఇయర్స్ పట్టింది. అప్పటి నుంచి మనము ఎంత జర్నీ చేసినాం, ఆఫ్రికా నుంచి యూరోప్, యూరోప్ నుంచి ఇండియాకి 40,000 ఇయర్స్ ముందర, 40,000 సంవత్సరాల ముందర ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకి ఇంత జర్నీ చేసినాం, ఎంత శక్తి ఉండింది అలా. ఇప్పుడు ఆటో లేకపోతే నడిచలే, నడిచే పరిస్థితులే. అందరూ లిఫ్ట్లు వాడుతూ ఉండరు, ఎవరు మెట్లెక్కలేరు. మీ అమ్మ నాయన బ్యాగులు మోసుకొని వస్తూ ఉండరు, మీరేమో స్టైల్గా వస్తూ ఉండరు. ఇవన్నీ శక్తి లేకుండా పోతూ ఉంది. సో గాలి చాలా ఇంపార్టెంట్. మీ ఊర్లో మీ మున్సిపాలిటీ వాళ్ళు నది నీళ్ళని సప్లై చేస్తే ఆ నీళ్ళని వేడి చేసుకొని అవి తాగండి. రివర్ వాటర్, మున్సిపాలిటీ వాళ్ళు బోర్ వాటర్ వస్తే తాగద్దు, రివర్ వాటర్, మంజీర వాటర్, కృష్ణానది నీళ్లు, గోదావరి నీళ్లు వస్తే ఆ నీళ్లు తాగండి. వాటిని మంచిగా కడవలో పెట్టుకొని చల్లగా వస్తాయి, మట్టికి పాత్రలు పెట్టుకొని తాగండి. ఆహారము మీ పెద్దోళ్ళు తినిన ఆహారము సూపర్, పొద్దున్నే ఫుల్గా తినేసి మధ్యాహ్నం తిని సాయంత్రం అర్లీగా తినండి. ఈ తెల్లగుండి బియ్యం డేంజర్ అనుకున్నాం కదా, తెల్లగుండి బియ్యం కాకుండా బ్రౌన్ రైస్ తినండి. తెల్లగుండే మైదా మంచిది కాదు, మైదాతో ఏం చేసినా. తెల్లగుండే చక్కెర మంచిది కాదు, ఆ తెల్లగుండే ఉప్పు ఎక్కువ తినకూడదు. తెల్లగుండే అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి చేసుకోవద్దండి. తెల్లగుండే కాదు చేసుకోవాల్సింది. వాళ్ళు కాన్షియస్గా ఉండారా, వాళ్ళు ఆరోగ్యంగా ఉండారా, వాళ్ళ కులము మతము అన్నీ చూడకుండా మంచిగా వాళ్ళు చిన్నోళ్ళతో పన్నోళ్ళతో గౌరవంగా ఉండారా, ఇవన్నీ చూడాల. ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేయాలన్నా, ఎవరితోనే రిలేషన్షిప్ చేయాలన్నా చూడాల్సింది అది. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు ఇష్టం లేని పని ఏమైనా చేయమంటే థ్యాంక్స్ రా, నీ ఫ్రెండ్షిప్ వద్దు అని చెప్పాలా. నీకు ఇష్టం లేకుండా సిగరెట్ తాగమన్నాడు, ఏదో చేయమన్నాడు, ఏదో ఏదైనా నీకు ఇష్టం లేని పని చేయమన్నాడు, చెప్పండి రే ఇటు చేస్తే నాతో ఫ్రెండ్షిప్ పోతుంది అని చెప్పు. మళ్ళీ అట్లా చేస్తే థ్యాంక్స్ బాయ్ అని చెప్పేయండి, వదిలేసేయండి. హాయిగా ఉండండి, వదిలేయండి, ఏం కాదు. మంచిగా ఉంటే మీకు మంచి ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు మంచిగా. మీకు ఎవరు ఫ్రెండ్స్ లేకపోతే నాతో రండి, నేను తిప్పుతాను మిమ్మల్ని అంతా మొత్తం అంతా. ఏమి కొండల్లో గుట్టల్లో అడవుల్లో బాగా ఈత కొడదాము, ఫుల్ మట్టి పూసుకొని ఎండలో ఉంటే భలే ఉంటుంది. మళ్ళీ స్నానం చేస్తే చెరువులో ఫుల్ స్కిన్ అంతా సూపర్గా ఉంటుంది. బ్యూటీ పార్లర్ పోయి మనమంతా క్రీములు వేసుకుంటే స్కిన్ ఏడుస్తుంది. మనము స్కిన్లో ఒక స్క్వేర్ ఇంచ్లో 640 హోల్స్ ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. అది సెబమ్ అని రిలీజ్ చేస్తూ ఉంటుంది, అప్పుడు స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. మనం ఏం చేస్తాము, సోప్ వేసి ఫుల్ వేసి ఆయిల్ అంతా తీస్తాం, డ్రై స్కిన్ మచ్చలు వచ్చినాయి, తెల్లగైపోయినాయి అని ఏడుస్తూ ఉంటాం. దాని మళ్ళా క్రీమ్లు వేసి పౌడర్లు వేసి మొత్తం అంతా పూసుకుంటాం. ఏమైతే అదే హోల్స్ లేకంతా పౌడర్ పోయి అవన్నీ క్లోజ్ అయిపోతాయి కదా. ఇంకా పెద్దోళ్ళు అయితే మొత్తం అదే ఫౌండేషన్లు అన్నీ వేసి క్రీమ్లు అన్నీ వేసుకొని గట్టిగా మాట్లాడితే ఊడిపోతాయని చిన్నగా మాట్లాడతారు. మళ్ళీ ఏసీలోనే ఉండాలి, అయితే అన్నీ కారిపోతాయి సినిమాలు చూపించినట్లు. మేకప్లు ఇవన్నీ ఏడు చర్మం పోతుంది సినిమాలు అంటే వాళ్ళు వేసుకోవాలా, మనకేమా కర్మ? ఎంత కెమికల్స్ దూరంగా ఉంటే 100 ఇయర్స్ హ్యాపీగా బతుకుతారు, అర్థమైనా? సో సాయంత్రం అర్లీగా తినండి, 9 గంటల బెడ్ ఎక్కేయాల, ఎక్కేసి లైట్ ఏమి ఉండకూడదు రూమ్లో. అప్పుడు మీకు మెలటోనిన్ అనే హార్మోన్ బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది,
అది డీప్ స్లీప్ వస్తుంది. ఆ స్లీప్ 4 అవర్స్ 5 అవర్స్ ఉన్నా చాలు, మీకు పిల్లలకి 8 అవర్స్ ఓకే, పెద్దవాళ్ళకైతే 4 5 అవర్స్ ఉంటే చాలు. సో ఇంట్లో లైట్లు వేసి పడుకుని ఏదేమీ చేయకూడదు, లైట్లు ఉంటే మీకు సరైన నిద్ర పట్టదు. అర్లీ అతను కూడా రాత్రి 10కి 11కి తింటే కూడా మంచి నిద్ర రాదు. అట్లా మంచిగా స్పోర్ట్స్ ఆడండి, బాగా గట్టిగా ఆడండి, మంచిగా తినండి, 3 సార్లే తినాలి. మీరు తినాలంటే మురుకులు ఏమైనా మీకు ఇష్టమైన తినాలంటే కూడా భోజనం చేసేటప్పుడే తినండి. భోజనం ముందు 1 గంట ముందర తిని అక్కడ తినకూడదు, ఆకలి తెచ్చిపోతుంది. నీళ్ళు కూడా మీరు భోజనం మధ్యలో తాగాల. భోజనం చేశారు 1 గంట తర్వాత కొంచెం దప్పు అవుతుంది, అప్పుడే తాగాలి నీళ్లు. అప్పుడు బిజీగా ఉండి అప్పుడు పోస్ట్పోన్ చేసి ఇంకా 1 గంట తర్వాత తాగదాం అట్లే లేచి భోజనం కూర్చుంటారు, అప్పుడు నీళ్ళు తాగుతారు. అప్పుడు ఏమవుతుంది, భోజనం అరిగిచ్చేదానికి మీ బాడీలో లోపల పొట్టలో బైలు రకరకాల ఎంజైమ్స్ అన్ని రిలీజ్ చేసి అరిగిచ్చల్లానే యాసిడ్లు అన్నీ వస్తాయి. యాసిడ్ నీళ్ళు వస్తే ఏమైతే అది డైల్యూట్ అయిపోతాయి. అప్పుడు అన్నం తింటే ఏమైతే అరగదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ వస్తాయి. సో భోజనం మధ్యలో నీళ్ళు తాగాల, భోజనం ఫుల్గా తినాలా. వీరైతే కింద కూర్చొని తినండి మంచిది, కింద కూర్చొని తింటే టైం పెట్టుకొని ఫుల్ 1/2 గంట తినాలా. అందుకే స్లోగా నమిలి నమిలి తినే ఫుడ్ మంచి ఫుడ్. స్పీడ్గా డబడబా మింగేసే ఫుడ్ కరెక్ట్ కాదు, తొందరగా పొట్టలోకి పోకూడదు ఏ ఫుడ్ కూడా. తొందరగా నమలకుండా చాలామంది పిల్లలు చెరుకు కూడా తినలేరు, చెరుకు ఎట్ట తినాలని తెలియదు, జొన్న రొట్టెలు ఎట్ట తినాలని తెలియదు. ఇట్లా పెడితేనే ఉంటే పరిగెత్తాల, పండ్లకి పొట్టకి ఏమి పని లేకుండా చేసినాం. సో అందరూ మీరు గ్రూప్ అయ్యి, వాట్సాప్ గ్రూప్ అయ్యి హిమోగ్లోబిన్ ఎవరికి ఎక్కువ తక్కువ ఉంది అనేది మీ సార్ వాళ్ళు డిసైడ్ చేసి చెప్పినాక మీరు ఏమి తింటే మీ హిమోగ్లోబిన్ పెరుగుతూ ఉంది అనేది చూసుకోండి. ఇక లాస్ట్ సెకండ్ వేవ్లో డెల్టా వేవ్ చాలా డేంజరు, 1 మాస్క్ సరిపోదు, 2 మాస్కులు వేయాలా, లోపలి గాలి బయట పోకూడదు, బయట గాలి లోపల రాకూడదు అని చెప్పినారు. ఎవరో లోపలి గాలి బయట, బయటగా లోపల రాకపోతే ఏమవుతాము, చచ్చిపోతాం అంతేనా? అంటే చచ్చిపోతానా, వేసుకోనియా? మామూలుగా ఇట్లా గాలి పెడితే గాలి అయిపోయినట్టు కదా. మంచి గాలి ఎంత బాగుంది తెలుసా, ఇక్కడ మంచిగా ఆక్సిజన్ బాగుంది. నేను గంటసేపు ఇట్లా మాట్లాడతా కావాలంటే అయినా టైర్డ్ గాను, పొద్దున్న నుంచి 3 మీటింగ్లు అయిపోయినాయి, మళ్ళీ 2 మీటింగ్లు ఉన్నాయి, అంత ఎనర్జీ ఉండాలా. మీ సైన్స్, మీరు చదివే బుక్కులన్నీ మీకు పనికొచ్చే అట్లా ఉండాలా. ఎవరికో సాఫ్ట్వేర్ రాసి డబ్బుల కోసం కాదు, ఫస్ట్ మీకు, మీ ఆరోగ్యానికి, మీ భూమిని, మీ ప్రకృతిని, మీ చెట్లని, మీ అడవిని, మీ నదుల్ని సంరక్షించుకొని వాటితో పాటు మీరు కలిసి బతికేట్లుగా ఉండాలి. ఇప్పుడు పిచ్చుకలు వెళ్ళిపోయినాయి, చేపలు లేవు, రామందులు లేవు అంటే మనం కూడా లేకుండా పోతాం. స్టీఫెన్ హాకిన్స్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు తెలుసా, ఇట్లా ఉన్నాడు కుర్చీలో కూర్చొని, మస్కులర్ డిస్ట్రోఫీ అనే జబ్బు వచ్చి ఆయన చనిపోయినాడు కదా, 70 ఏళ్ళకి చనిపోయినాడు, 76 ఏళ్ళకేమో. ఆయన చెప్తాడు, ఇంక 1000 ఇయర్స్ తర్వాత ఈ భూమిలో మనుషులు బతకలేరు, మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, చెరువులు పోయినాయి, నదులు పోయినాయి, ఆ చెట్లు అయిపోయినాయి. హైదరాబాద్ పోతే ఫుల్ పొల్యూషను, ఢిల్లీలో స్కూల్ క్లోజ్ చేసినారు నవంబర్లో, పోయిన నవంబర్లో, ఎందుకు పొల్యూషన్ ఎక్కువ అయిపోయి అంత అయిపోతూ ఉంది. సో ఆహారం బాయ, నీళ్లు బాయ, బాటలు వచ్చినాయి. సో గాలి పోతుంది, ఎక్కడ బతుకుతారో, చందమండలం నుండి పోయి బతుకుతారా? ఆడ గాలి లేదు, ఆడ ఇక్కడి నుంచి గాలి తీసుకోవాల్సిందే. సో ఈ భూమి బ్యూటిఫుల్గా ఉంది కదా, సూపర్గా బాగా ఎంజాయ్ చేయండి. సాయంత్రం అయితేనే టైం ఉంటే సన్సెట్ని గమ్మును చూడండి, 5 మినిట్స్ సన్ ఇట్లా దిగుతాడు కదా, సూపర్ ఉంటుంది. ఎన్ని సినిమాల కంటే ఆ సినిమా సూపర్ ఉంటుంది. ప్రతిరోజు సన్ రైజ్ కూడా చూడాలా, సన్ రైజ్లో ఆ టైం నిద్రలేయాలా. మీరు రాత్రి లేట్గా సినిమాలు చూసి పడుకొని పొద్దున్న ఎప్పుడో లేట్గా లేచి టైం అయిపోయింది, పిరిపిన్నా లేచి తిరిగి పిన్నా పిన్నా అట్లా తినేది. ఏ జంతువైనా హాయిగా తింటుంది కూర్చొని, గంట సేపు తింటుంది. జింకను పట్టుకుంటే పులి బాగా తింటుంది ఫుల్గా, మన 2 రోజులు తందు. మీరు కూడా ఫుల్గా పొద్దున్న తినేసి వాళ్ళ మధ్యాహ్నం వరకు ఏం తినబోతు కాకూడదు. మీరు మంచి ఫుడ్ తింటే మధ్యాహ్నం వరకు ఆకలి కాకూడదు అంతే. మీరు ఇప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టరో, మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది ఫుడ్. అందుకే 2 బిస్కెట్లు, 2 ఛాయ్లు, 2 సమోసాలు ఏ తింటూ ఉంటారు. తినేదంతా 3 పూట్ల, పిల్లోళ్ళు అయితే 3 పూట్ల ఫుల్గా తినండి, పెద్దవాళ్ళు అయితే 2 పూట్ల. ఇంకా ముసలోళ్ళు అయితే జస్ట్ జావ తాగాల, ఫ్రూట్స్ తినాలి. ఎక్కువ తింటే అరగదు, ఒక వయసు తర్వాత పళ్ళు రాలిపోతాయి. ఎందుకు, మాంసం తినద్దు రాని పళ్ళు రాలిపోతాయి. మళ్ళీ పళ్ళు కొట్టుకొని మళ్ళీ అయితే ఎట్లా, ఎంత అరుగుతుందో నేచరే డిసైడ్ చేస్తుంది. మీరు ఇంత తినండి, తినకూడదు అని.
మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ మీరు ఏమన్నా రైతులుంటే మీ పేరెంట్స్ చెప్పండి, మనము కొన్ని ఒక 20 టమాటా మొక్కలు, బెండ, కాకర, సొర, కొన్ని మునగ, నాటు బొప్పాయ, మిర్చి ఇవన్నీ చేసుకొని మీకు కెమికల్స్ లేకుండా మీ ఇంట్లో అన్నా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయమనండి. ఇప్పుడు అక్కడ ఆ బస్సు స్టార్ట్ అయింది, వీటికొస్తాను స్మెల్ నాకు. ఒక్క బస్సు హైదరాబాద్ పంచకోటలు ఎన్ని వస్తాయా, వందలు వేలు చస్తారు అక్కడ, అంత పొల్యూషన్ ఉంది. కానీ మనకు తెలియదు, తెలియకనే పీల్చి 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 డైరెక్ట్గా లంగ్స్ నుంచి బ్లడ్లోకి పోతుంది. నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడు, సల్ఫర్ డైఆక్సైడు ఎన్ని లంగ్స్ నుంచి పోతాయి. ఎక్కడా ఫిల్టరేషన్ కూడా ఉండదు, కొంచెం జరుగుతుంది, ఎక్కువ భాగం లోపల పోతుంది, బ్లడ్ నుంచి వెళ్ళిపోతుంది. అందుకనే ఇప్పుడు వచ్చే జబ్బుల్లో చనిపోయే వాళ్ళలో 116 మంది ఎయిర్ పొల్యూషన్తో చచ్చిపోతూ ఉన్నారు. అంటే ఎయిర్ పొల్యూషన్ డైరెక్ట్ చచ్చిపోరు, లంగ్స్ పోయింటాయి, కిడ్నీలు పోయింటాయి, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింటుంది, షుగర్లు కూడా వస్తూ ఉన్నాయి ఎక్కువ పొల్యూషన్లో ఉండే వాళ్ళకి. ఎక్కువ పొల్యూషన్ ఒకటి, ఎక్సర్సైజ్ లేదు ఒకటి, సరైన ఫుడ్ తినలా, మంచి గాలి లేదు, మంచి నీళ్ళు లేవు. దేవుడిని పూజిస్తాం, స్వామి నాకు మంచి ఆరోగ్యం స్వామి, ఏం చేస్తాడు దేవుడు? మీరు చేసే పని దేవుడు ఎట్లా చేస్తాడు? మంచిగా స్పోర్ట్స్ ఆడి ఆరోగ్యంగా ఉండి మీరు అర్థం చేసుకొని సైన్స్లో మీ సైన్స్ టీచర్తో మాట్లాడి మీ ఇంట్లో కూడా 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు బ్రేక్ఫాస్ట్తో పాటు. మీ లడ్డు చేసేవాడికి లేకపోతే నువ్వులు నోట్లో వేసుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకొని లడ్డు లోపలనే తయారవుతుంది. లడ్డు చేసినా మనం నమ్మలే కదా అంటాము. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అవి ఎక్కువ తినాలా మీ బ్రేక్ఫాస్ట్తో పాటు. చక్కని వస్తుంది హెల్త్, హిమోగ్లోబిన్ తక్కువ ఉండాలి, ఆకుకూరలు ఎక్కువ తినాలే, మునగాకుతో ఇంత తాలింపు చేసుకొని మంచిగా పెరిగేసుకొని తినాలి. కరివేపాకు, పచ్చి కరివేపాకు, ఇంత కరివేపాకు నమిలేసేయండి, తినేయండి. ట్యాబ్లెట్ అన్నీ తింటారు కదా, మందులన్నీ తింటారు కదా, వాటికంటే చేదుగా ఏమి ఉండదు. ఇంకా మీకు ఇమ్యూనిటీ కావాలంటే వెల్లుల్లి, 2 వెల్లుల్లి మీ పెద్దవాళ్ళకి చెప్పండి, 2 వెల్లుల్లి నోట చిన్నగా నములుతా జ్యూస్ మింగుతూ ఉంటే హార్ట్ అటాక్లు రాకుండా ఉంటాయి, బ్లడ్ థిన్ అవుతుంది, చాలా మంచిది. వాకింగ్ చేస్తే చిన్నగా హార్ట్లో ఉండే బ్లాక్స్ అన్నీ తొలగిపోతాయి. అల్లం, అద్రక్ అంటారు, అద్రక చిన్నది అల్లం మొక్క, అది కూడా ఒక చిన్న మొక్క తీసుకుని అది కూడా చిన్నగా నములుతా వాకింగ్ చేస్తే హార్ట్ అటాకు, బ్రెయిన్ స్ట్రోక్లు, పెరాలసిస్లు వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. మీ పిల్ల మీ పేరెంట్స్ చెప్పండి ఈరోజు పోయి, వాళ్ళని కూడా వాకింగ్ చేయమనండి. బర్త్డేలు చేసుకునే డబ్బులన్నీ పక్కన పెట్టుకొని మీ ఇంటి మీద పడిన నీళ్ళని, రెయిన్ వాటర్ని సున్నపురాళ్ళలో, ఇసుకలో, ఇటుకల్లో పంపిస్తే సూపర్ వాటర్ అవుతుంది, ఆల్కలైన్ వాటర్. విరాట్ కోహ్లీ తాగే ఆల్కలైన్ వాటర్ మీరు కూడా తాగొచ్చు. సున్నం వచ్చి ఆల్కలైన్, దాంట్లో కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. ఆ పచ్చి సున్నపురాళ్ళలో పంపిస్తే ఆల్కలైన్ వాటర్ అవుతుంది. ఇవన్నీ మీరు మీ సైన్స్ ఆ ఎగ్జిబిషన్లో పెట్టాలి చేసి. మామూలుగా పైనుంచి పోస్తే నీళ్లు, మామూలు మీ ఆరు వాటర్ పోస్తే దాన్ని సున్నపురాళ్ళలో పంపిస్తే ఎట్లా ఆల్కలైన్ వాటర్ అవుతుంది అనేది మీ ఇంట్లో కావాలంటే, నేను మీ ఇంట్లో చేసుకోవాలనుకుంటే నేను చెప్తా దాన్ని ఎట్లా చేసుకోవాలని. సో బర్త్డేకి ఈసారి నుంచి మీరు ఫ్రూట్ కటింగ్ డే పెట్టండి, కేక్ కటింగ్ కాదు, ఫ్రూట్ కటింగ్ డే. అర్థమైందా? పుచ్చకాయలు, జామకాయలు, పనసకాయలు ఏముంటే ఫ్రూట్స్ అన్నీ కొనండి 1000 రూపాయలకి. మీ ఫ్రెండ్స్ అందరిని పిలండి, కోసుకొని ఫుల్గా తినండి, ఎంత కావాలండి తినండి. అది ఫోటోలు తీసుకొని వాట్సాప్లో పెట్టండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా అట్టే చేయాలి. ఫ్రూట్స్ తింటే ఏమి రైతులు